हाई फ्रेंड्स एंड माय डियर स्टूडेंट्स वेलकम टू प्रशांत जॉब्स अड्डा एवरैते चिन्नप्पटि सैनिक स्कूल चदवाली अनुकुंटुन्नारो एवरैते डिफेंस लो सैनिक लो इंडियन आर्मी लो वर्क चेयालनुकुंटुन्नारो वाल्लकु चिन्नप्पटि नुंडे दानिकि तगिनट्टुगा స్కూల్స్ దానికి తగినట్టుగా ట్రైనింగ్ ఇవ్వడానికి స్కూల్స్ అయితే ఓపెన్ అయ్యాయి తెలంగాణలో. సో మనకి తెలంగాణలో వచ్చేసి ప్రజెంట్ రెండు స్కూల్స్ అయితే ఉన్నాయి. ఒకటి రుక్మాపూర్లో ఉంది తెలంగాణలో, కరీంనగర్లో రుక్మాపూర్లో ఒకటి ఉంది. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి వరంగల్లో ఒకటి ఉంది, వరంగల్లో అశోక్ నగర్లో ఒకటి ఉంది. రెండు సైనిక్ స్కూల్స్ అయితే ఉన్నాయి, ఓపెన్ అయ్యాయి. ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళకి అడ్మిషన్ ఇవ్వడానికి అయితే ఛాన్స్ అయితే ప్రజెంటు, ఎవరైతే సిక్స్త్ క్లాస్కి ఎంటర్ అవుతున్నారో వాళ్ళకు మాత్రమే. ఫిఫ్త్ కంప్లీట్ చేసుకొని సిక్స్త్ క్లాస్కి ఎంటర్ అవుతున్నారో వాళ్ళకు ఛాన్స్ ఉంది. ఎవరైతే టెన్త్ కంప్లీట్ చేసుకొని ఇంటర్మీడియట్కి వస్తున్నారో అంటే ఫస్ట్ ఇయర్కి వస్తున్నారో వాళ్ళకు మాత్రమే ఛాన్స్ ఉంది. అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకోవడానికి అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి www.tswreis.in. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను, ఆ లింక్ ఓపెన్ చేసి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. సో మనకి అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసి April 7, 2021 వరకు అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి. ఆన్లైన్లో అప్లై చేయాలంటే కంపల్సరీ 100 రూపీస్ ఫీజ్ పే చేయాల్సి ఉంటుంది. ఎగ్జామ్ దీనికి వచ్చేసి ఎగ్జామినేషన్ ఉంటుంది. ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయిన వాళ్ళని మాత్రమే అడ్మిషన్స్ తీసుకుంటారు. ఓకేనా? ఏప్రిల్ ఎగ్జామ్ వచ్చేసి ఏప్రిల్ 30కి ప్లాన్ చేశారు. సో దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి క్లారిటీగా, సిక్స్త్ క్లాస్కి ఎంటర్ అవ్వాలంటే జస్ట్ ఓన్లీ 80 సీట్స్ మాత్రమే ఉన్నాయి, 80 సీట్లు ఉన్నాయి. సో 5వ తరగతి కంప్లీట్ చేసుకుని ఉండాలా. వాళ్ళ పేరెంట్స్ ఇన్కమ్ వచ్చేసి 2 లాక్స్ లోపు ఉండాలి, ఎవరైతే సిటీలో ఉంటున్నారో. అదే విలేజెస్లో ఉన్న వాళ్ళకి 1.5 లాక్స్ వార్షిక ఆదాయం అంటే సంవత్సరం ఇన్కమ్ లోపలనే ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఎవరైతే ఫిఫ్త్ క్లాస్ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళ ఏజ్ వచ్చేసి 11 సంవత్సరాల కంటే దాటకూడదు. అంటే 9 ఇయర్స్ కానీ 10 ఇయర్స్ కానీ 11 ఇయర్స్ లోపు అయితే ఉండాలి. సో దీనికి ప్రాసెస్ వచ్చేసి రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది, ఫిజికల్ ఫిట్నెస్ కంపల్సరీ, ఫిజికల్గా ఫిట్ ఉంటేనే తీసుకుంటారు అడ్మిషన్. నెక్స్ట్ దాని తర్వాత మెడికల్ టెస్ట్ చేసి మరీ తీసుకుంటారు. సో దానికి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసి చెప్పాం కదా ఇంతకుముందు, April 30 నాడు ఎగ్జామినేషన్ ఉంటుంది. ఎగ్జామ్లో వచ్చేసి 100 మార్క్స్కి ఎగ్జామినేషన్ ఉంటుంది. అందులో తెలుగు 20 మార్క్స్ వస్తాయి, English 20 మార్క్స్ వస్తాయి, Maths 20 మార్క్స్ వస్తాయి, Science 20 మార్క్స్ వస్తాయి, Social 20 మార్క్స్. ఓవరాల్గా 100 మార్క్స్కి కట్ ఆఫ్ వచ్చేసి ఎలా ఉంటుంది అంటే టాప్ 80 మెంబర్స్ని మాత్రమే తీసుకుంటారు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇంటర్మీడియట్ వాళ్ళకు కూడా ఉంటుందని చెప్పాం కదా. సో ఇంటర్మీడియట్ వాళ్ళకు కూడా సేమ్ 80 సీట్స్, ఎవరైతే టెన్త్ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళు కూడా సేమ్ యాజ్ ఇస్గా, వాళ్ళ ఇన్కమ్ పేరెంట్స్ ఇన్కమ్ 2 లాక్స్ ఉండకూడదు సిటీలో ఉంటే, అదే గ్రామాల్లో ఉంటే 1.5 లక్షన్నర కంటే మించి ఉండకూడదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి సేమ్ యాజ్ ఇస్గా రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఉంటుంది, మెడికల్ టెస్ట్ అయితే ఉంటుంది. సేమ్ యాజ్ ఇస్గా ఇంతకుముందు చెప్పినట్టుగా 100 మార్క్స్కి అయితే పేపర్ ఉంటుంది. 100 మార్క్స్లో ఇంగ్లీష్ వచ్చేసి 20 మార్క్స్, మ్యాథ్స్ వచ్చేసి 40 మార్క్స్, ఫిజిక్స్ వచ్చేసి 20 మార్క్స్, కెమిస్ట్రీ వచ్చేసి 15 మార్క్స్, బయాలజీ వచ్చేసి 5 మార్క్స్. ఓవరాల్గా మొత్తము 100 మార్క్స్ ఉంటుంది. సో 100కి జస్ట్ మనకి అందరికీ కట్ ఆఫ్ అనేది ఎప్పుడు కూడా ఉండదు, డైరెక్ట్గా మెరిట్ బేస్తోనే మనకి ఇందులో సీట్ అయితే వస్తుంది. ఎటువంటి రికమెండేషన్లు అయితే పనిచేయవు, ఓన్లీ బేస్డ్ ఆన్ రిటర్న్ ఎగ్జామినేషన్ మాత్రమే ఉంటుంది. ఒకసారి సైనిక్ స్కూల్లో జాయిన్ అయ్యామంటే, సిక్స్త్ క్లాస్లో జాయిన్ అయ్యామంటే ఇంటర్ వరకు వాళ్ళే ఫ్రీ ఫుడ్డు, బెడ్డు, అకామిడేషన్, నెక్స్ట్ డైలీ గ్రౌండు, ప్రాక్టీస్ ఇవన్నీ ఉంటాయి. సో మనకి రుక్మాపూర్లో గల సైనిక్ స్కూల్ చూసుకుంటే కనుక చూడండి ఇది ఎలా ఉంది, సూపర్గా ఉంటుంది. బిల్డింగ్ కానీ, దాని గ్రౌండ్, కోచింగ్ కానీ ఇవన్నీ ఎక్సలెంట్గా ఉంటాయి. సో క్లారిటీ ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో, మీ ఇంటి సరౌండింగ్లో పిల్లల్ని కానీ ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇది చూపించండి, ఈ వీడియోనైతే ఫార్వర్డ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అందరికీ, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.